రామచంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళు పాపలా ఖండించాలి. ముమ్మాటికి ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడు కాదు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ తోని కుమ్మక్కు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి టిఆర్ఎస్ తోని కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఉలికి లేకుండా చేసిన వాళ్ళు ముమ్మాటికి మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ తప్ప గాని బీజేపీ ఎన్నడూ కూడా టిఆర్ఎస్ తోని మమేకం కాదు. అట్లా అయితే మాత్రం ఇది కానే కాదు కదా అండి, ఇది కరెక్ట్ కాదు. అవునా కదా, ఇవాళ నడ్డా గారు వచ్చినా లేకుంటే బండి సంజయ్ అని వచ్చినా మేము మా మీద ఎంత లాంటి చేస్తే మేము ఏం మాట్లాడుతున్నాం. 317 జీవోను సవరణ చేయవలసిందే, ఉపాధ్యాయ సంఘాల నాయకులను పిలవవలసిందే. సరే మమ్మల్ని ఎన్ని రోజులు జైలు పెట్టినా పర్లేదు, మా మీద ఎన్ని కేసులు అయినా పర్లేదు అని ఇవాళ మా బండి సంజయ్ గారు మాట్లాడుతాండ్రు కదా. ఆ కేసులు ఇప్పుడు 16 మందిలో నేను కూడా ఉన్నానండి. నేను ఒక మహిళను, నేను మాజీ ఎమ్మెల్యేను, నేను హుజూరాబాద్ ఎస్ఐని కొట్టినట్టుగా మేము ఎస్ఐని కొట్టినట్టుగా మా మీద 16 మంది మీద కేసు పెట్టిండ్రు, ఆ 333 సెక్షన్ పెట్టిండ్రు, మేము కొట్టినామా, మమ్మల్ని ఖండించాలి. మా ఆఫీస్ మీద దాడి చేసి మా ఊళ్ళ కాలు రెక్కలు తిరుమా కార్యకర్తలది, మా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు పోలీస్ వాళ్ళు, మేము పోలీస్ స్టేషన్ పోయి దాడి చేసినామా, ఎస్పీ ఆఫీస్ మేమేమంటున్నాం అంటే రాజకీయం మాట్లాడదు ప్లీజ్.